ఓకే అండి, హరే కృష్ణ. సో 7 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం, 27 అధ్యాయం వరకు. 27వ అధ్యాయంలో 7వ శ్లోకం కంప్లీట్ చేసుకున్నాం. భక్తి యోగం యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నారు కపిల భగవానుడు. సో భక్తి యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. తర్వాత బ్రహ్మచర్యం గురించి మాట్లాడారు ఇంతకుముందు. సో ఇంకా ఆయన ప్రవర్తన ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా మాట్లాడారు. ఎవరితోటి వైరం లేకుండా ఉండడం అంటే దాని మీనింగ్ అందరితోటి కలిసిపోవాలి అని కాదు. సో అందరితోటి అంటే ఎలాంటి వాళ్ళతోటి కలిసిపోవాలి అని అంటే భౌతికమైనటువంటి వ్యక్తులతో కలిసిపోవడం కాదు. సో కలిసిపోవాల్సింది భక్తులతోటి. ఆధ్యాత్మికమైనటువంటి సాధనలో మనకి ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ఎవరైతే సహాయపడగలరో అలాంటి వాళ్ళతోటి కలిసి మనము ముందుకు వెళ్ళాలి. కానీ అందరితోటి వైరం లేకుండా ఉండడం అంటే మిగిలిన అందరికీ మిత్రులు అయిపోవాలని కాదు. సో 8వ శ్లోకం ఈరోజు స్టార్ట్ చేద్దామండి. యదృచ్ఛయో ఫలబ్దేనాం యదృచ్ఛయో ఫలబ్దేనాం సంతుష్టో మితభుక్మునిః సంతుష్టో మితభుక్తునిః వివక్త శరణః శాంతో వివక్త శరణః శాంతో మైత్రః కరుణ ఆత్మవాన్ మైత్రః కరుణ ఆత్మవాన్. అధిక ప్రయాస లేకుండా దేనిని అర్థించగలడో దానితోనే భక్తుడు సంతృప్తి చెందవలెను. అవసరానికి మించి అతడు భుజించరాదు. ఏకాంత వాసమున జీవించుచు అతడు సర్వదా మరణశీలుడును, శాంతుడును, మైత్రీభావము కలవాడును, కరుణామయుడును, ఆత్మవంతుడును అయి ఉండవలను. సో ఇంకా భక్తుడికి ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాలు కూడా ఇక్కడ చెప్తున్నారు. అయితే మనం భుజించాల్సింది కూడా మనం ఈ శరీరంలో ఉండి ఆధ్యాత్మిక కర్మలు చేయడానికి ఎంత అవసరమో అంతే భుజించాలి. అంతేకాని నాకు రుచి బాగా నచ్చింది కదా అని చెప్పేసి ఎక్కువగా, రుచి నచ్చలేదు కదా అని చెప్పేసి తక్కువగా అలా ఉండకూడదు. మితాహారము ఉండకూడదు, మళ్ళీ అమిత ఆహారము ఉండకూడదు. సో ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. ఇంకొకటి, ఆ అవసరమైనటువంటి ఆహార పదార్థాలను కూడా ఏ విధంగా పొందాలి అంటే ప్రయాస లేకుండా ఆటోమేటిక్గా, అంటే ప్రకృతి ద్వారా మనం పొందేటువంటిది ఏ ఆహార పదార్థమైనా కానీ ఎక్కువ ప్రయాస అవసరం లేదన్నమాట. సో అలా ప్రయాస లేకుండా మనం అంటే ఇప్పుడు దాని మీనింగ్ ఏమిటి అంటే తినడం కోసమే మనం బ్రతికినట్లు ఉండకూడదు. సో మనం బ్రతకడం కోసమే తినాలి. కాబట్టి ఇప్పుడు ఎక్కువ కష్టపడి సంపాదించి తయారు చేసుకొని తినడము దానికంటే మనకి ఏదైతే అవసరమో ఆ సమయానికి మనకు ఆకలి తీరడానికి ఎంత అవసరమో అది ప్రకృతి ద్వారా ఏదైతే సులభంగా లభ్యమవుతుందో దానిని గ్రహించి తినడాన్ని ప్రయాస లేకుండానే మనం తినేటువంటి వాడిని గ్రహించాలి అని చెప్తున్నారు. ఇంకొకటి, ఏకాంతవాసాన జీవించాలి. ఏకాంతవాసంలో జీవించటము అని అంటే ఇక్కడ ఏకాంతవాసము అంటే మీనింగు ఎవరూ లేనటువంటి అరణ్యాలకి వెళ్ళిపోయి లేకపోతే ఎక్కడో హిమాలయాల్లో కూర్చోవడం అనేదే కాదు ఏకాంతం. ఇక్కడ ఏకాంతవాసం అంటే ఎలాంటి ఆలోచనలు కూడా లేకుండా ఉండేటువంటి, ఎలాంటి వివిధ ఇతర ఆలోచనలు కూడా లేకుండా ఉండేటువంటి స్థితి అన్నమాట. అప్పుడు మనము ఇక్కడ ఏకాంతతకి ఉద్దేశం ఏమిటి అంటే మన యొక్క మనసుని భగవంతుడి మీదనే లగ్నం చేయగలిగేటువంటి, అంటే ఒకే ఒక పుట్ట విషయం మీద లగ్నం చేయగలిగేటువంటి స్థితి అన్నమాట. అలాంటి వాడు మరణశీలుడును, శాంతుడును, మైత్రీభావము కలవాడును, కరుణామయుడును, ఆత్మవంతుడును అయి ఉండవలడు. ఇంకా ఆయనకు ఉన్నటువంటి మిగిలినటువంటి బుద్ధులు అన్నమాట. అంటే అందరితోటి మంచి అనిపించుకునేటువంటి వాడు, అందరూ కూడా అందరికీ ఇష్టపడేటువంటి వాడు అని. ఆ తర్వాత శాంతుడును అంటే మన యొక్క ఎమోషన్స్ బయటపడకుండా ఉండడం, అంటే కోపమైనా లేకపోతే సంతోషమైనా బాధ అయినా ఏదైనా సరే ఆ ఎమోషన్ని మనం కంట్రోల్ చేయగలిగేటువంటి స్థితి ఏమిటి అంటే దాన్ని శాంత స్వభావం అని అంటాం. తర్వాత మైత్రీభావం కలవాడును, ప్రతిదాన్ని కూడా సమదృష్టితో చూస్తాడు. గొప్ప భక్తుడు అన్నిటినీ సమదృష్టితో చూస్తాడు, కాబట్టి అన్నీ కూడా ఆయనకి మిత్రులుగానే ఉంటారు. కరుణామయుడును, కరుణామయుడు అంటే కరుణ చూపించగలగాలి. అంటే మరి కరుణ ఎలాంటి కరుణను చూపించాలి, ఎవరి మీద కరుణను చూపించాలి, కరుణ యొక్క మీనింగ్ ఏమిటి ఇక్కడ అని అంటే మనం మన కుటుంబ సభ్యుల మీద కరుణ చూపించడము, లేకపోతే మన మీద మనం కరుణ చూపించుకోవడము, లేకపోతే మన సొసైటీ మీద కరుణ చూపించడము, లేకపోతే మన
మన మన యొక్క మన అనుకునేటువంటి వాళ్ళ యొక్క పరిధిని విస్తరించి ఎలాంటి వాళ్ళ మీద కరుణ చూపించాలి. ఇప్పుడు అర్జునుడు కరుణ చూపించాడు, అర్జునుడు కరుణ చూపించి ఆయన యొక్క ఉన్నటువంటి కరుణా స్వభావం వల్లనే నేను యుద్ధం చేయను అని అనేటువంటివి ఇది మొదటి రీజన్. మరి ఆయన చూపించినటువంటి కరుణ ఏమిటి అంటే నేను యుద్ధం చేస్తే వాళ్ళు చనిపోతారు, వాళ్ళు చనిపోకూడదు, వాళ్ళు నా బంధువులు నా మిత్రులు. అంటే ఆయన చూపించినటువంటి కరుణ ఆయన కుటుంబ సభ్యుల మీద ఆయన బంధుమిత్రుల మీద కరుణ చూపించారు. అంటే అక్కడ కరుణ అది నిజమైనటువంటి కరుణ అంటే అది నిజమైనటువంటి కరుణ కాదు. మరి ఒకవేళ ఈయన చంపకపోతే వాళ్ళు చావరా, వాళ్ళని ఏమన్నా ఈయన చంపకూడదా, వాళ్ళని మృత్యువు నుంచి శాశ్వతంగా కాపాడగలరా, కాపాడలేరు. సో అలాంటప్పుడు ఆయన చూపించినటువంటి కరుణ యొక్క ఉద్దేశం ఏమిటి, కరుణ యొక్క ఉపయోగం ఏముంది అంటే నువ్వు ఎప్పుడు నువ్వు చూపించేటువంటి కరుణ శాశ్వతంగా వాళ్ళకు ఉపయోగపడేటువంటి విధంగా ఉంటే అది నిజమైనటువంటి కరుణ. కాబట్టి మనం కరుణా స్వభావులమై అయి ఉండాలి. నిజమైనటువంటి కరుణ గనక మనం సమాజంలో అందరి మీద చూపించగలిగేటువంటి వాళ్ళమై ఉండాలి అంటే ఆ నిజమైనటువంటి కరుణ ఏమవుతుంది అంటే అందరినీ కృష్ణ భక్తుల్ని చేయగలగడం. సో ఒకవేళ మనం గనక వాళ్ళని కృష్ణ భక్తుల్ని గనక చేయగలిగితే వాళ్ళని ముక్తులని చేయగలిగిన వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే వాళ్ళు ముక్తిని పొందుతారో అప్పుడు మళ్ళీ వాళ్ళకి జన్మ మృత్యువు జరా వ్యాధి అనేటువంటివి ఉండవు. అంటే జన్మ మృత్యువు జరా వ్యాధి లేనటువంటి స్థితిని కనుక మనం ఎవరికైనా కలిగించగలిగితే అది నిజమైనటువంటి కరుణ. సో ఆ కరుణను కనుక మనం చూపించగలిగితే అంటే ఇప్పుడు ఇక్కడ భక్తుడు ఏం చేస్తాడండి, అందరికీ జన్మ మృత్యు జరా వ్యాధి లేనటువంటి స్థితిని ఇవ్వాలి అని కోరుకుంటాడు. అందుకనే భక్తుడు కరుణామయుడై ఉండాలి అని చెప్తాం. ఆత్మవంతుడును అయి ఉండవలను. దీనికి ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ప్రభుపాదుల వారు కూడా ఏమిస్తున్నారో చూద్దాం. దేహదారులు ఎల్లరను పనిచేయచ్చు లేదా జీవికను సంపాదించుకొనచ్చు, దేహ అవసరములను చూచుకొనవలను. భక్తుడు కేవలం అవసరమైనంత సంపాదన కొరకే పనిచేయవలను, ఆ సంపాదనతోనే అతడు సర్వదా సంతృప్తి చెంది ఉండవలను. అవసరమైనది కూడబెట్టుటకు అతడు యత్నము చేయరాదు, అనవసరమైనది కూడబెట్టుటకు అతడు యత్నము చేయరాదు. బద్ధస్థితి ఎందున్నటువంటి ధనహీనుడు ప్రకృతిపై ఆధిపత్యము చలాయించవలను అనే లక్ష్యముతో ధనార్జనము చేయ తీవ్రముగా శ్రమించుట సర్వదా దర్శనీయమే. అధిక ప్రయాస లేకనే అప్రయత్నముగా వచ్చేటి వాటి కొరకై మనం తీవ్రముగా యత్నించరాదు అని కపిలదేవుడు ఉపదేశించుచున్నాడు. ఈ సందర్భమున యాదృచ్ఛయ అనే పదము ప్రయోగించబడినది. అంటే ఇప్పుడు రెండు రకాలుగా ఉంటుంది అన్నమాట, భక్తులు సంపాదించేటువంటిది లేకపోతే భక్తులు కానిటువంటి వాళ్ళు సంపాదించేటువంటి సంపాదనకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ని చెప్తున్నారు. భక్తులు కానిటువంటి వాళ్ళు అంటే దేహదారులు, అంటే ఈ దేహంకి సంబంధించినటువంటి అన్ని కూడా నావి అనుకునేటువంటి వాళ్ళు ఈ దేహదారులు, అంటే ఈ శరీర భావంలో నివసించేటువంటి వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు యొక్క జీవికని పోషించుకోవడం, వాళ్ళ యొక్క జీవితాన్ని పోషించుకోవడం కోసం వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు, అంటే దేహ అవసరాలను తీర్చుకోవడం కోసం సంపాదిస్తూ ఉంటారు. అయితే భక్తులు ఏం చేస్తారు అనంటే అవసరమైనంత సంపాదన మాత్రమే సంపాదిస్తారు. అంటే ఇప్పుడు ఈ దేహదారులు ఏం చేస్తారు, భవిష్యత్తులో మనకి కావాల్సింది కూడా ఇప్పుడే సంపాదించేస్తారు. భవిష్యత్తులో మనం సుఖంగా ఉండడానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లని ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. కానీ భక్తుడు ఏం చేస్తాడు, దేహ అవసరాలకి ఎంత అవసరమో అంతే, అంతకు మించి ఏమి సంపాదించాలి అని కోరుకోడు, అంతటితోనే ఆయన సంతృప్తి చెంది ఉండాలి. సో అది భక్తుడి యొక్క లక్షణం. సో అనవసరమైనది కూడబెట్టడము అనేటువంటి యత్నం భక్తుడు చేయడు. బద్ధస్థితిలో ఉన్నటువంటి ధనహీనుడు ఏం చేస్తాడు అంటే, ధనం లేనటువంటి వాడు బద్ధస్థితిలో ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు అనంటే, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ధనాన్ని అంతా పొందేసేయాలి నేనే, లేదా ప్రకృతిలో అందరికంటే నేనే రిచ్ అయిపోవాలి అన్న ఉద్దేశంతో 8 గంటలు కష్టపడాల్సిన కాడ 10 గంటలు కష్టపడతాడు, 15 గంటలు కష్టపడతాడు, అవసరమైతే 2 షిఫ్ట్లు పనిచేస్తాడు, 3 షిఫ్ట్లు కూడా పనిచేస్తాడు ఒక్కొక్కసారి. సో రెస్ట్ కూడా తీసుకోకుండా పనిచేస్తూ ధనార్జన మీదనే ఆయన నిమగ్నం అయ్యేటువంటి మనం సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం అన్నమాట. సో కపిలదేవుడు మనకి ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే అలా ఉండద్దు. కపిలదేవుడు మనకు చెప్తుంది ఏమిటి అంటే, మితాహారం తీసుకోవాలి, మితంగానే సంపాదించాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. అనగా ప్రతి జీవునికి ప్రస్తుత దేహమున కొంత సుఖము కొంత దుఃఖము రాసిపెట్టి ఉన్నది, అది ఏ కర్మ సిద్ధాంతం అని పిలువబడింది.
కేవలం ధనమును కూడబెట్టి యత్నముల ద్వారా మనుషుడు ధనార్జనము చేయగలుగుట అసాధ్యమైనటువంటి విషయం. లేని ఎడల ప్రతి ఒక్కరూ ఒకే స్థాయిలో సంపత్తులు కలిగి ఉండేవారు. కానీ సత్యమునకు ప్రతి ఒక్కరూ తమ పూర్వ నిర్దేశిత కర్మానుసారమే సంపాదన చేయగలుగుతున్నారు. భాగవతపు నిర్ధారణను అనుసరించి కొన్ని మార్లు మనము అప్రయత్నముగా ప్రమాదకర పరిస్థితులను లేదా దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. అదే విధముగా అప్రయత్నముగానే కొన్ని మార్లు వైభవోపేత స్థితులను పొందుచుందుకు అటువంటి వాటిని పూర్వ నిర్దేశానుసారము జరిగిపోవచ్చు. విలువైనటువంటి కాలమును మాత్రం కృష్ణ భక్తి నిర్వహణలో వినియోగించమని మనకు ఉపదేశించబడినది. అనగా ప్రతి ఒక్కరూ తన సహజ స్థితిలోనే సంతృప్తి చెందవలను. పూర్వకర్మానుసారము ఒకడు వైభవోపేతమును కానట్టి స్థితి ఎందు ఉంచబడినచో ఏమాత్రము కలత గురి కారాదు. కేవలం అతడు తన విలువైనటువంటి కాలమును కృష్ణ భక్తి పురోగతికి వినియోగించవలను. భక్తి ఎందు పురోగతి భౌతిక స్థితిపై ఆధారపడదు. భౌతిక స్థితులను అది పరమైనటువంటిది. ధనికుడు నిర్వహించినంత శ్రద్ధగా ప్రభావశీలముగా భేదవాడు భక్తి యోగము నిర్వహించగలడు. కనుక భగవదత్తముగు స్థితిలోనే ప్రతి ఒక్కరూ సంతృష్టి చెందవలసి ఉన్నది. ఏంటంటే ఇప్పుడు ఒకవేళ చాలా మంది కష్టాలు పడి సంపాదిస్తున్నారు కదా, మరి కొంతమంది 8 గంటలు మాత్రమే కష్టపడి సంపాదించినంత సంపాదన 24 గంటలు కష్టపడి సంపాదించినటువంటి సంపాదన కంటే ఎక్కువగా ఉంటుంది. మరి ఎందుకుంటుంది అట్లా? మరి చాలా మంది ఎక్కువ కష్టపడుతున్నా కానీ వాళ్ళు ఎందుకు ఎక్కువ సంపాదించలేకపోతున్నారు? తక్కువ కష్టపడ్డవాడు కూడా ఎక్కువ ఎందుకు సంపాదిస్తున్నాడు అని అంటే, ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ కర్మ సిద్ధాంతం గురించి చెప్తున్నారు. సో కర్మానుసారంగా వాళ్ళకి ఎంత రావాలి అని రాసి పెట్టుకుంటుందో అంతే వస్తుంది, కానీ అంతకంటే ఎక్కువ రాదు, అంతకంటే తక్కువ రాదు. మనకు ఒకవేళ రావట్లేదు ఎక్కువ ఆదాయము అని అంటే మన కర్మలు అలా ఉన్నాయి. అందుకనే మనకు అలాంటి జీవితాన్నే భగవంతుడు ఇచ్చారు. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అంతేకాని మనము దాన్ని యాక్సెప్ట్ చేయకుండా, అదే భాగవతం కూడా మనకు చెప్తుంది అనమాట. అందుకనే కొంతమందికి ప్రమాదాలు ఎదురవుతుంటాయి, ఓకే, కొంతమందికి ప్రమాదాలు ఎదురుకావు. సో ఆ ప్రమాదం ఎదురుకావడానికి కారణం ఏమిటి అని అంటే వాళ్ళ యొక్క కర్మ అనుసారంగా వాళ్ళకి ఆ సమయంలో అలా జరగాలి అని ఉంటుంది. అంటే ఇదంతా కూడా కర్మానుసారంగా మనకి భగవంతుడు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ. సో అది మనం అర్థం చేసుకొని ఒకవేళ మనం మనకి భౌతికంగా ఉన్నతమైనటువంటి స్థానంలో లేనివాడిగా భగవంతుడు మనకి జీవితాన్ని ఇచ్చినా కానీ మన కర్మానుసారంగా దాన్ని ఉపయోగించి, లేకపోతే భౌతికమైనటువంటి ఉన్నతిని కనుక మనకి భగవంతుడు ఇచ్చినా కానీ దాన్ని ఉపయోగించి మనం ఏం చేయాలి అంటే ఆధ్యాత్మిక స్థాయిలో నిలబడాలి, భగవంతుడి భక్తి భావంలోనే ఉండాలి. అప్పుడే మనకి కనీసంగా అందరం సమాన స్థాయిలోకి వెళ్ళిపోతాం, అంటే ముక్తి పదంలోకి వెళ్ళగలుగుతాము అని చెప్తున్నారు. అంటే కృష్ణ భక్తిని నిర్వహించడం కోసమే మనకి ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా వినియోగించాలి. అయితే కృష్ణ భక్తిలో ఉండడం కోసం నీకు భౌతికమైనటువంటి ఉన్నత అవసరం లేదు. సో కోట్లకి ఉన్నవాడు చేయొచ్చు, డబ్బులు లేనివాడు కూడా కృష్ణ భక్తి చేయొచ్చు. సో కాబట్టి కృష్ణ భక్తి అనేటువంటిది చాలా అవసరము. అది ఎంత ఉంది ఎంత లేదు అనేటువంటి దాంతో సంబంధం లేదు. ఇచ్చట మితభుక్ అను ఇంకొక పదం ప్రయోగించబడింది. కేవలం దేహ పోషణకు అవసరమైనంతనే మనుషుడు భుజించవలెను అని దీని భావం. మితభుక్ అంటే అవసరానికి ఎంత తింటే అవసరమో అంతే తినాలి అని. జిహ్వను సంతృప్తి పరచుకొనుచు ఎవ్వరూ తిండిబోతు కాకూడదు. ధాన్యము, పండ్లు, పాలు ఇటువంటివే ఇంకొన్ని ఆహార పదార్థములు మానవుల కొరకై వసగబడినవి. కనుక నాలుగును సంతృప్తి కూర్చుకున్నట్టుకు తాపత్రయపడుట మరియు మానవులకు ఉద్దేశించబడినటువంటి ఆహార పదార్థాలను భుజించుట తగదు. అంటే మనకంటూ కొన్ని ఆహార పదార్థాలని భగవంతుడు ఏర్పాటు చేశారు. అంతకు మించినటువంటి వాటిని కూడా మనం పొందాలి. నాకు ఇది రుచిగా ఉంటుంది, అది మనకు ఉద్దేశించబడినటువంటి ఆహారం అయినా సరే నాకు అది రుచిగా ఉంటుంది కాబట్టి నేను దాన్ని తినాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ఆహారాన్ని సముపార్జన చేసుకోకూడదు అని చెప్తున్నారు. ముఖ్యంగా భక్తులు కేవలం ప్రసాదమునే భుజించవలను, అంటే భగవంతుడికి అర్పించినటువంటి దాన్ని భుజించవలను. ప్రసాద శేషమునే అతడు ఆరగించవలను. ధాన్యము, కూరలు, పండ్లు, పుష్పములు, పాల పదార్థములు వంటి సాత్విక ఆహారమే భగవానికి అర్పింపబడను కనుక రజస్తమో గుణ ఆహారము అర్పించు అవకాశమే లేదు. అంటే మరి భక్తులు భగవంతుడికి అర్పించిందే తింటారు అంటే మరి భగవంతుడికి అర్పించేటువంటి ఆహారం ఎలా ఉంటుంది అని అంటే ఓన్లీ సాత్విక ఆహారం ఉంటుంది. మనం ఎప్పుడు కూడా తామసికమైనటువంటి రజో
రజోగుణయుతమైనటువంటి ఆహారాన్ని మనం భగవంతుడికి ఎప్పుడు అర్పించం. సో అది అర్పించడం అనేది కరెక్ట్ కాదు, కాబట్టి మనం అలా అర్పించం. ఓన్లీ సాత్విక పదార్థాలనే ఆఫర్ చేస్తాం, కాబట్టి ఆ భక్తుడు తినేటువంటి ప్రతిదీ కూడా సాత్వికమైనటువంటి ఆహారమే. భక్తుడు ఎన్నడను అత్యాసను కలిగి ఉండరాదు, అతడు మరణశీలుడును అయి ఉండవలెనని ఉపదేశించబడినది. కృష్ణుడే సదా చింతించుచు ఆ దేవదేవునికి ఉత్తమమగు సేవ ఏ విధముగా చేయవచ్చునా అని అతను తలపోయి చూడవలను. కేవలం అదే అతని వ్యాకులతను వ్యాకులము కావలను, అంటే అతని యొక్క చింత కావలను. లౌకికుడు ఎల్లప్పుడూ తన భౌతిక స్థితిని వృద్ధిపరుచుకున్నటకు గూర్చే తలపోయినట్లు కృష్ణభక్తి భావనలో తన స్థితిని వృద్ధిపరుచుకున్నటను గూర్చే భక్తుని ఆలోచనలు ఎల్లప్పుడూ నిండి ఉండవలను. కనుకనే అతడు మౌని కావలను. ఎప్పుడైతే మనం మౌనంగా ఉంటామో అప్పుడు మన మనసు యాక్టివ్ గా ఉంటుంది, మన యొక్క బుద్ధి యాక్టివ్ గా ఉంటుంది అనమాట. సో ఆ బుద్ధి ఆ మనసుతోటి కనుక మనం ఇప్పుడు ఏ విధంగా అయితే లౌకికమైనటువంటి వాళ్ళు నేను ఇంకా ఏం చేయాలి, ఇంకా ఇప్పుడు చేస్తున్నటువంటి బిజినెస్ కాక ఇంకా ఎలాంటి కొత్త బిజినెస్ చేయాలి, సో ఏం చేస్తే ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు, ఇలాంటి ఆలోచనలు లౌకికమైనటువంటి వ్యక్తి చేస్తారు. కానీ భక్తుడు ఏం చేస్తారు, ఇంకా నేను ఏం చేస్తే కృష్ణ భక్తిలో నేను ముందుకెళ్తాను, ఇంకా ఏం చేస్తే కృష్ణుడు ఇంకా సంతృప్తి చెందుతారు, ఇప్పుడు నేను చేస్తున్న దాంట్లో తక్కువేంటి, సో ఇంకా ఏ విధంగా నేను మార్చుకోవాలి, ఇలాంటి ఆలోచనలు చేస్తాడనమాట. సో ఇవన్నీ చేయాలి అంటే ముందు మౌనంగా ఉండాలి. మౌనంగా ఉన్నటువంటి భక్తుడు ఎక్కువగా కృష్ణ భక్తిలో పురోగమించగలుగుతాడు. ఇక తదనంతర ఉపదేశిత విషయం ఏమనగా భక్తుడు ఏకాంత స్థానమును వసించవలెను. సాధారణంగా మానవుడు ధనముపై లేక లౌకిక జీవన పురోగతికి అనురక్తిని కలిగి ఉండును కనుక, కానీ భక్తునికి అది అనవసరం. ప్రతి ఒక్కరును భక్తి యోగమునందే అనురక్తిని కలిగి ఉండి స్థానమును అతడు నివాస స్థానముగా ఎంచుకునవలెను. కనుకనే భక్తులు సాధారణంగా భక్తులు వసించు తీర్థస్థానమునికి ఎగుదురు. అధిక సంఖ్యలో సామాన్య జనులు లేనటువంటి స్థానమును అతడు వసించవలెనని ఉపదేశించబడినది. ఆ విధంగా ఏకాంత స్థానమున జీవించడం అత్యంత అవసరం. అంటే ఇప్పుడు ఏకాంతంగా ఉండడం అంటే భక్తులతో కలిసి ఉండడం కూడా ఏకాంతంతో సమానం. ఎందుకంటే ఏకాంతతకి వెళ్ళేదే మనకు ఆధ్యాత్మిక సాధన కోసం, లేకపోతే భక్తిలో పురోగమించడం కోసం. నువ్వు భక్తుల చెంత ఉంటే అదే జరుగుతుంది, కాబట్టి భక్తుల చెంత ఉండడం కూడా ఏకాంత స్థానమే అవుతుంది. అందుకనే లౌకికమైనటువంటి జనుల మధ్యలో ఉండకుండా ఉండడమే ఏకాంతం. కాబట్టి మనం లౌకిక జనులు ఉన్నటువంటి ప్రదేశంలో ఉండకుండా తీర్థయాత్రా స్థలాలకి మనము వెళ్తే అక్కడ భక్తులు ఎక్కువగా ఉంటారు తీర్థయాత్ర స్థలాల్లో, కాబట్టి అక్కడ మనకి భక్తుల వల్ల సాంగత్యం వల్ల మనకి కూడా భక్తి పెరుగుతుంది. ఇక తరువాతి అంశము శాంతము అన్నది. భక్తుడు ఎన్నడనూ కలవరమునకు గురికారాదు, అతడు తనకు కల ఆదాయంతో సంతృప్తి చెందుతూ ఆరోగ్యమునకు అవసరమైనంతనే భుజించుచు ఏకాంత వాసమును నిలిచి ఉండి శాంతునిగా ఉండవలెను. కృష్ణ భక్తి రస భావన యందు కొనసాగుటకు మానసిక ప్రశాంతత అత్యంత అవసరము. తదుపరి అంశము మైత్రం, అంటే స్నేహం అన్నది. భక్తుడు ఎల్లరితోనూ మైత్రీ భావంతోనే ఉన్నప్పటికీ సన్నిహిత మిత్రత్వము కేవలం భక్తులతోనే నెరపవలడు. ఇతరులతో అతని మిత్రత్వం కేవలం వ్యవహారమునకు మాత్రమే కావలడు. అంటే అందరితోటి మిత్రుడుగానే ఉండాలి అంటే దాని భావం లౌకికమైనటువంటి వ్యక్తులతోటి కూడా సన్నిహితంగా మిత్రత్వాన్ని ఉండాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళతో మంచిగా ఉండు, కానీ నీ సన్నిహితమైనటువంటి మిత్రత్వం మాత్రం ఓన్లీ భక్తులతోనే ఉండాలి అని చెప్పి, అవునండి మీరు చెప్పినదంతా సత్యమే అని అతడు పలికినను వారితో సన్నిహిత్యమును మాత్రం కలిగి ఉండడు. అయినను అతడు అమాయక జనులయ్యడా కరుణను కలిగి ఉండవలను. అంటే నాస్తికులు కానీ ఆధ్యాత్మిక అనుభూతి ఎందు అగ్రసరులు కానీ కానిట్టి వారు, అంటే లౌకికంగా ఎవరైతే ఉన్నారో ఎవరైతే బద్ధజీవులుగా ఉండిపోయారో వాళ్ళ మీద భక్తుడు కరుణని చూపించాలి అని చెప్తున్నారు. కృష్ణ భక్తి ఎందు పురోగమించుటకు వారికి సాధ్యమైనంతగా ఉపదేశము కావించవలెను. అది కృష్ణ భక్తిని ప్రచారం చేయడమే వాళ్ళ మీద చూపించేటువంటి కరుణ అవుతుంది. భక్తుడు ఎల్ల వేళ ఆత్మవాసునిగా నిలిచి ఉండవలను. కృష్ణ భక్తి ఎందు పురోగమించుటయే తన ముఖ్య కార్యము అనే విషయమును అతడు మరువరాదు. అజ్ఞానముతో దేహము లేదా మనస్సే తాను అని అతడు భావింపరాదు. ఆత్మ అనగా దేహము లేదా మనస్సు అనియు భావము. కానీ అతడు ఆత్మానుభూతిని పడిసిన వాడు కావలను అని అనుటియే ఆత్మవాన్ అను పదమునకు ఇచ్చిన విశేషం. ఇక్కడ ఆత్మవాన్ అయి ఉండాలి అని అంటే దాని అర్థం మనకి ఆత్మజ్ఞానం పొంది ఉండాలి, అంటే నేను శరీరాన్ని కాదు నేను ఆత్మ అనేటువంటి జ్ఞానాన్ని పొంది ఉండాలి. తాను ఆత్మస్వరూపుడే కానీ దేహము కానీ మనస్సు కానీ కాను అనడి
విశుద్ధ చైతన్యమందే అతను సర్వదా నెలకొని ఉండవలెను. అది ఏ అతను కృష్ణ భక్తి భావన యందు నిశ్చలముగా పురోగమించుటకు దోహదము కాగలదు. ఎప్పుడైతే మనం ఆత్మస్థాయిలో ఉంటామో, మనం భౌతిక శరీరానికి పరంగా ఉన్నాము అని తెలుసుకుంటామో, అప్పుడు మన యొక్క కర్మలు కృష్ణ భక్తి భావంలోకి ఈజీగా మారతాయి అని చెప్పి సానుబంధేచ దేహే అస్మిన్ సానుబంధేచ దేహే అస్మిన్ నకుర్వన్న సదాగ్రహం నకుర్వన్న సహాగ్రహం జ్ఞానేన దృష్ట తత్వేన జ్ఞానేన దృష్ట తత్వేన ప్రకృతే పురుషస్య చ ప్రకృతే పురుషస్య చ ప్రకృతి పురుష జ్ఞానము ద్వారా మనుషుని నిజమైనటువంటి దృష్టి వృద్ధి కావాలను. దేహమునే ఆత్మగా భావించుచు దేహపరమగు బాంధవ్యముల ఎడ ఆకర్షితుడగుట అతనికి అనవసరము. సో ఇక్కడ చెప్తున్నారు ఇంకా కపిల భగవానుడు ఏం చెప్తున్నారు అంటే, ప్రకృతి అంటే స్త్రీ, పురుష అంటే పురుషుడు, జ్ఞానము ఆ జ్ఞానం ద్వారా అంటే ఎవరు పురుషుడు అనేటువంటి జ్ఞానం ఆ విషయాల మీద, అంటే ఎవరైతే బీజ ప్రదాతో ఆయనే పురుషుడు, మిగిలినంతా కూడా స్త్రీయే. కాబట్టి మనం అందరం కూడా భగవంతుడి నుంచే వచ్చాం కాబట్టి భగవంతుడు పురుషుడు. సో ఆ భగవంతుడి యొక్క అంశం మనం అంతా, కాబట్టి భగవంతుడు మాత్రమే పురుషుడు, మిగిలిన వాళ్ళంతా కూడా స్త్రీతత్వం. సో అది ఆ జ్ఞానాన్ని మనం పొందాలి. దేహపరంగా మనం జీవించాలి, అంటే దేహమే ఆత్మ అనేటువంటి భావనలో మనం ఉండకూడదు. దేహానికి సంబంధించినటువంటి బంధాల పట్ల ఆకర్షితుడు కాకుండా ఉండాలి అని చెప్పి బద్ధాత్ములు దేహాత్మ భావన ఎందే రతులయ్యుండి దేహమే తామనియు దేహమునకు సంబంధించినది ఏదైనను తమది అనియు భావించుచుందురు. ఇదే సంస్కృత భాష యందు అహం మమత అని పిలువబడును. బద్ధ జీవనమునకు అది ఏ మూల కారణం. మనుషుడు సమస్తమును ప్రకృతి పురుషుల కలయికగా గాంచవలను. ప్రకృతి పురుషుల స్వభావ భేదమును అతను ఎరుగవలను. అతని నిజమైనటువంటి ఉనికి ఆత్మస్వరూపమే కానీ అనాత్మ కాదు. ఈ జ్ఞానము ద్వారా అతను మిథ్యాపూర్వకమగు దేహాత్మ భావమును వీడవలను. అంటే బద్ధ జీవనానికి ఏంటి కారణం అని అంటే ప్రకృతి పురుషుల యొక్క కలయిక కారణం. సో అది జరుగుతుంది కాబట్టే మనం ఈ బద్ధ జీవనంలోకి వచ్చాము. అయితే ప్రకృతికి పురుషుడికి మధ్య ఉన్నటువంటి భేదాన్ని మనం తెలుసుకోగలగాలి. అదే నిజమైనటువంటి ఆత్మస్వరూపమే కానీ అనాత్మ కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే అనాత్మ అంటే అశాశ్వతమైనది అనమాట. సో ఆత్మ అంటే శాశ్వతమైనది అనమాట. సో ఇక్కడ ఆత్మస్వరూపమే కానీ మనం అశాశ్వతమైనటువంటి వాళ్ళం కాదు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. అదే జ్ఞానం. ఆ జ్ఞానం ఉన్నప్పుడు దేహాత్మ భావన ఆటోమేటిక్గా మనము వదిలేస్తాం. నివృత్త బుద్ధి వస్తాను నివృత్య బుద్ధి వస్తాను దూరీ భూతాన్య దర్శనః దూరీ భూతాన్య దర్శనః ఉపలభ్యాత్మనాత్మానం చక్షుషేవార్కమాత్మదృక్ బుద్ధి అవస్థకు పరమైనటువంటి దివ్య స్థితి యందు అతడు నెలకొని జీవితపు ఇతర భావనలకు దూరుడై ఉండవలను. ఆ విధముగా మిథ్యాహంకారము నుండి ముక్తుడై ఆకాశమున సూర్యుని గాంచినట్లు అతడు ఆత్మను గాంచవలను. ఏ విధంగా అయితే మనం ఆకాశంలో సూర్యుని స్పష్టంగా చూడగలుగుతున్నామో అంతే స్పష్టతతోటి మనం ఆత్మను కూడా చూడగలగాలి అని చెప్తున్నారు. అది ఎప్పుడు సాధ్యమైతే బుద్ధి అవస్థకు పరమైనటువంటి దివ్య స్థితి యందు అతడు నెలకొని జీవితపు ఇతర భావనలకు దూరుడై ఉండవలను. అంటే మనం బుద్ధిని ఉపయోగించాలి, దివ్యమైనటువంటి స్థితిలో ఉండాలి, భౌతిక భావం నుంచి దూరంగా ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటామో అప్పుడు మనం మిథ్యాహంకారం నుంచి ముక్తులం అవుతాం. ఎప్పుడైతే మిథ్యాహంకారం నుంచి ముక్తులం అవుతామో ఆత్మని మనం రియలైజ్ అవ్వగలుగుతాం. ఏ విధంగా అయితే మనం సూర్యుడిని చూడగలుగుతున్నామో ఆ విధంగా భౌతిక భావన యందు చైతన్యము మూడు అవస్థలలో పనిచేయు. మనము మెలకువతో ఉన్నప్పుడు చైతన్యము ఒక విధంగా ఉండును, నిద్ర యందు అది ఇంకొక విధంగా పనిచేయను, ఇక మనము గాఢ నిద్ర యందు ఉన్నప్పుడు చైతన్యము మరింకొక విధముగా పనిచేయుచుండును. కృష్ణ భక్తి భావనాయుతుడగుటకు మనుషుడు చైతన్యపు ఈ మూడు అవస్థలను
అవస్థలకు పరుడు కావలను. అందులోకే మన ప్రస్తుత చైతన్యము దేవదేవుడకు శ్రీకృష్ణుని చింతనకు అన్యమైనటువంటి ఇతర భావనలను అన్నింటి నుండి విడవలను. అది ఏ దూరీభూతాన్య దర్శన అని పిలువబడును. అనగా పూర్ణమగు కృష్ణ భక్తి అలవడినప్పుడు మనుజుడు కృష్ణుడు తప్ప అన్యమును గాంచడు. పూర్ణుడు భక్తుడు అనేకములకు స్థావర జంగములను గాంచినను ప్రతి దాని యందును కృష్ణ శక్తియే పనిచేయుచున్నట్లుగా గాంచును అని చైతన్య చరితామృతమునందు తెలపబడింది. కృష్ణ శక్తిని గుర్తు తెచ్చుకునినంతనే అతడు శీఘ్రముగా శ్రీకృష్ణుని రూపమును స్మరించగలడు. అనగా తాను చూచువానియందు అతడు కేవలం కృష్ణునే గాంచును. కృష్ణ ప్రేమను పనులకు అలదుకొనిన వాడు అంటే ప్రేమాంజన చరిత. అంతర్బాహ్యములందు సర్వదా కృష్ణునే గాంచును అని బ్రహ్మ సంహిత ఎందు తెలుపబడింది. అదే విషయం ఇచ్చటను ద్రోవపరచబడింది. సమస్త ఇతర దృష్టి నుండి మనుజుడు విడవడవలను. ఆ విధముగా అతను విద్యాహంకార తాదాత్మ్యం నుండి బయటపడి తనను దేవదేవుని నిత్య సేవకునిగా గాంచగలడు. చక్షుషేర్ వార్కము అంటే సూర్యుని మనం నిస్సందేహముగా గాంచినట్లు కృష్ణ భక్తి భావన పూర్ణముగా వృద్ధి కావించుకున్న వాడు శ్రీకృష్ణుని మరియు అతని శక్తిని గాంచగలడు. ఆ దర్శనముచే అతడు ఆత్మదృక్ కాగలడు. దేహాత్మ భావనకు విద్యాహంకారము తొలగినంతనే నిజ జీవిత దృష్టి అనుభూతమగును. కనుక ఇంద్రియములు కూడా పవిత్రములగును. ఆ విధముగా ఇంద్రియములు పవిత్రమైనప్పుడే శ్రీకృష్ణ భగవానుని నిజమగు సేవ ఆరంభము కాగలదు. ఇంద్రియ కర్మలను అవలంబించిన ఆపవలసినటువంటి అవసరం లేదు. కేవలం దేహాత్మ భావనకు మిథ్యాహంకారమును తొలగించినా చాలును. అంతటా ఇంద్రియములు అప్రయత్నముగా పవిత్రములు కాగలవు. అటువంటి పవిత్రము ఇంద్రియములచే మనుషుడు నిజముగా భక్తి యోగమును నిర్వహించగలడు. సో శ్రీకృష్ణ భగవానుడి యొక్క చింతనలోనే మనం ఉండాలి. అంటే మన చైతన్యం గురించి మాట్లాడుతున్నారు. మన చైతన్యం మామూలుగా అయితే మూడు స్థాయిల్లో ఉంటుంది. ఒకటి మెలకువతో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, నిద్రించినప్పుడు ఒక రకంగా ఉంటుంది, గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇంకొక రకంగా ఉంటుంది. ఈ మూడు రకాల చైతన్యాలకి పరంగా గనక మన చైతన్యాన్ని మార్చుకోగలిగితే అప్పుడు మనం కృష్ణభక్తి భావనలో ఉన్నట్టు. ఆ కృష్ణభక్తి భావనలో గనక మనం ఉన్నట్లయితే అప్పుడు మనకేం తెలుస్తుంది అంటే ఈ భగవంతుడు సృష్టించినటువంటి ప్రతి సృష్టి కూడా అందులో భగవంతుడి యొక్క శక్తి ఉన్నది అనేటువంటి విషయం మనం అర్థమవుతుంది. అంటే ఏదైనా ఒక గొప్ప విషయాన్ని చూసినప్పుడు అందులో ఆ గొప్ప విషయం అలా ఉండడానికి కారణం శ్రీకృష్ణ భగవానుడు శక్తి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగేటువంటి స్థితికి మనం ఆ చైతన్యంలో ఉన్నప్పుడు, కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అదే కృష్ణ భగవానుడు కూడా మనకి భగవద్గీతలో కూడా అదే విషయం చెప్తారు. మీరు ఏ గొప్ప సామర్థ్యాన్ని చూసినా ఆ సామర్థ్యానికి కారణం నేనే, ఒక గొప్ప అందాన్ని చూసినా ఆ అందానికి కారణం నేనే. మనం అంటే మనం చూసేటువంటి వాటిలో ఏదైతే ఉన్నతమైనదో ఆ ఉన్నతమైనటువంటిది అలా ఉండడానికి కారణం శ్రీకృష్ణ భగవానుడు. సో అది మనం అర్థం చేసుకునేటువంటి స్థాయికి మనము వెళ్ళాలి అని చెప్తున్నారు. అప్పుడే మనము కృష్ణుణ్ణే చూడగలుగుతాం అన్నిట్లోనూ. అలా చూడడం వలన మనకి అంతర్బాహ్యాలలో శ్రీకృష్ణుడే కనిపిస్తారు. ఎక్కడ చూసినా శ్రీకృష్ణుడే కనిపిస్తారు. అదే విషయాన్ని బ్రహ్మ సంహితలో కూడా బ్రహ్మదేవుడు వివరించడం అనేది జరిగిందనమాట. సో ఇది ఇలా రావాలి అంటే మనం ముందు ఆత్మదర్శనం అయి ఉండాలి. అంటే ఆత్మజ్ఞానాన్ని పొంది ఉండాలి. ఎప్పుడైతే మనం కృష్ణభక్తి భావంలో ఉంటామో అప్పుడే మన యొక్క విద్యాహంకారం తొలగిపోతుంది. ఎప్పుడైతే మన విద్యాహంకారం తొలగిపోతుందో అప్పుడు మనం ఇంద్రియాలతో చేస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో, అంటే ఇక్కడ కృష్ణభక్తి భావంలోకి రావడము అంటే ఇంద్రియాలకు సంబంధించినటువంటి కర్మలను ఆపేయటం అని కాదు. సో ఇంద్రియాలకు సంబంధించినటువంటి కర్మలను కృష్ణభక్తి భావంలో కనుక చేస్తే ఇంద్రియాలు పవిత్రమైపోతాయి. సో ఎప్పుడైతే ఇంద్రియాలు పవిత్రమైపోతాయో విద్యాహంకారం పూర్తిగా తొలగిపోతుంది. అప్పుడు మనం ప్రతి దానికి కృష్ణుడే కారణము, అన్నిట్లోనూ కృష్ణుడే చూడడం, అంతర్బాహ్యాల్లో కృష్ణుడే చూడడం అనేది సాధ్యమవుతుంది అనేటువంటి విషయం చెప్తుంది. సో ఆ స్థాయిలో ఉన్నప్పుడు మనం భక్తి యోగాన్ని కూడా నిర్వహించగలుగుతాం. ముక్తలింగం సదాభాసం అసతి ప్రతిపద్యతే సతో బంధు మసచక్షుః సర్వానుస్యూతమద్వయం ముక్తలింగుడును మరియు మిథ్యాహంకారమునందును ప్రతిబింబముగా వ్యక్తమగువాడును అగు భగవానుని ముక్తాత్ముడు అనుభూతమునొచ్చుకును. భౌతిక కారణమునకు ఆధారుడగు ఆ దేవదేవుడు సమస్తమునందును ప్రవేశించును. అద్వితీయుడగు
అంటే పూర్ణుడవు, అతడు మాయకు చక్షువై ఉన్నాడు. సో ఎప్పుడైతే మనం విద్యాహంకారంలో పోతుందో, ఎప్పుడైతే మనం ముక్త పురుషులుగా మారిపోతామో, అంటే ఒకసారి ముక్తి సాధించిన తర్వాత ఎలాంటి స్థితిలో మనం ఉంటామో, మన కర్మలు ఎలా ఉంటాయో అలాంటి కర్మలు మనం ఈ శరీరంలో ఉండి కూడా చేయగలిగేటువంటి స్థితి అన్నమాట. సో అది ముక్త పురుషుడు. ఎప్పుడైతే మనం ముక్త పురుషులుగా ఉండగలుగుతామో అప్పుడు ముక్తలింగుడును మరియు మిథ్యాహంకారమునందును ప్రతిబింబముగా వ్యవహార వ్యక్తమగువాడు అంటే దేవదేవుడు అన్నమాట. సో ఆయనే భగవానుడు, ఆయన్ని మనం అనుభూతం చెందగలుగుతాము, అనుభూతం అనర్చుకునగలుగుతాము అని చెప్తున్నారు. అంటే ముక్త స్థాయిలో, ముక్త స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు భగవంతుణ్ణి వాళ్ళు దర్శనం చేసుకోగలుగుతారు, భగవంతుణ్ణి అనుభూతం పొందగలుగుతారు. భౌతిక కారణమునకు ఆధారుడగు ఆ దేవదేవుడు, అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి భౌతికంగా కనిపిస్తున్న ప్రతిదీ కూడా, ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి ప్రతిదానికి కూడా కారణం భగవానుడే. సో అలాంటి కారకుడు అయినటువంటి భగవాను, అంటే వీటన్నిటికి ఆధారము ఆయనే, కారణము ఆయనే, ఆ దేవదేవుణ్ణి సమస్తంలో చూడగలుగుతాడు. సమస్తంలో భగవంతుడు ఏ విధంగా విస్తరించి ఉన్నాడు అనేటువంటి విషయం ఆయన అర్థం చేసుకోగలుగుతాడు. అందుకనే ఆయన్ని పూర్ణుడు అనేటువంటి విషయాన్ని కూడా ఆయనకి అర్థమవుతుంది. ఈ మాయకి మూలం కూడా ఆయనే, అంటే ఏదైతే భౌతిక విశ్వంలో మాయ ఉందో ఆ మాయకి మూలం కూడా భగవంతుడు చక్షువే అయి ఉన్నది అని చెప్తున్నారు. అంటే భగవంతుడి యొక్క కళ్ళ ద్వారానే ఈ మాయా అనేది సృష్టింపబడింది. భౌతికముగా ప్రకటమైనటువంటి ప్రతి దాని యందును దేవదేవుని ఉనికి విశుద్ధ భక్తుడు గాంచగలడు. దేవదేవుడు అతడు కేవలం ప్రతిబింబ మాత్రునిగా ఉన్నప్పటికీ విశుద్ధ భక్తుడు మాత్రం అతనే మాయాంధకారమున వెలుగని వెలుగని వెలుగు అని, దానికి ఆధారం అతడే అని అనుభూతం అనర్చుకునగలడు. భౌతిక వ్యక్తీకరణకు శ్రీకృష్ణ భగవానుడే పూర్వరంగము అని భగవద్గీత యందును ధృవపరచబడింది. అంటే భౌతికంగా మనం చూస్తున్నటువంటి ప్రతిదానికి కూడా భగవంతుడే కారణము అనేటువంటి విషయం కూడా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. ఇక బ్రహ్మ సంహిత యందు కూడా నిర్ధారింపబడినట్లు శ్రీకృష్ణుడే సర్వకారణాలకి కారకుడు. ఆ దేవదేవుడు అద్వైయుడైనను తన పాక్షిక లేదా ప్రధాన విస్తారము ద్వారా ప్రతి విశ్వమునందే కాక పరమాణువునందును నెలకొని ఉన్నాడు. బ్రహ్మ సంహిత యందు తెలుపబడినది పరమాణువులతో సహా ప్రతి దాని యందును నిలిచి ఉన్నప్పటికీ దేవదేవుడు అవిభాజ్యుడు అని ఈ శ్లోకమునందు ప్రయోగించబడినది. అద్వయం అను పదము సూచించుచున్నది సమస్తమునందును అతని గునికి తదుపరి శ్లోకమున వివరించబడింది. అంటే సమస్తంలో ఆయన ఉన్నప్పుడు, అంటే ఆయన విభజింపబడ్డారా అంటే భగవంతుడు విభజింపబడడం అనేది సాధ్యం కాదు, కానీ ఆయన యొక్క శక్తితోటి ఆయన సమస్తంలో ఎంటర్ అవుతారు. సో అది అవిభాజ్యుడు అనేటువంటి విషయానికి అదనమాట, అంటే విభజింపబడినటువంటి వాడు అని. స్వాభావేన తథా సూర్యో జలస్తేన దివిస్థితః ఆకాశమునందు ఉన్నప్పటికీ సూర్యుడు తొలుత జలమునందు ప్రతిబింబమును పిదప గృహకుడ్యముపై ద్వితీయ ప్రతిబింబమును అనుభూతమగునట్లు దేవదేవుని ఉనికి అనుభూతమగును. అంటే భగవంతుడు ప్రతిదానిలోనూ ఉన్నారంటే విభజింపబడలేదా, విభజింపబడ్డారేమో అని మనం అనుకుంటాం. భగవంతుడు పూర్ణుడు, మరి భగవంతుడు పూర్ణుడు అయినప్పుడు విభజింపబడడం ఎలా సాధ్యమవుతుంది? ఒకవేళ విభజింపబడితే మరి భగవంతుడిలో శక్తి కొంత కొంతగా ఎంతగా విభజింపబడాడో, మరి మూల శక్తిలో తరుగుదల అనేది ఏర్పడుతుంది కదా. సో ఇది మాయావాదులు మాట్లాడేటువంటి మాట. సో మాయావాదులు ఏమంటారు అంటే భగవంతుడి యొక్క అంశులం మనం అందరం, భౌతిక ప్రకృతిలో ప్రతి జీవి కూడా భగవంతుడి యొక్క అంశే, భగవంతుడే ఇంతమందిగా విభజింపబడ్డాడు కాబట్టి ఇక భగవంతుడు లేడు. సో భగవంతుడు శూన్యమైపోయాడు, అంతగా విభజింపబడింది కాబట్టి. ఎప్పుడైతే ఈ ప్రళయం వస్తుందో అప్పుడు ఈ ఆత్మలన్నీ కూడా కలిసి మళ్ళీ పరమాత్మగా మారిపోతారు. అది మాయావాదులు మాట్లాడేటువంటి మాట అన్నమాట. అది కాదు, భగవంతుడు పూర్ణుడు అంటే ఆయన విభజింపబడని వాడు, మొత్తంలో ఆయన ఎంటర్ అయి ఉన్నా కానీ ఆయనలో విభజన అనేటువంటిది జరగదు. ఆయనకి ఆయన పూర్ణుడు కాబట్టి ఆయన ఎన్ని అంశాలుగా వచ్చినా కానీ ఆయనలో పూర్ణత్వం అనేది తగ్గదు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి దానికి ఉదాహరణే ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు అన్నమాట.
ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు నీళ్ళల్లో ఒక ప్రతిబింబం లాగా కనిపిస్తారు. మరి నీటి ఒడ్డు మీద గనక ఒక 100 కుండలు పెట్టామనుకోండి, 100 కుండల్లో కూడా 100 ప్రతిబింబాలు కనిపిస్తాయి. అంటే దాని అర్థం సూర్యుడు 100 మందిగా విభజింపబడ్డారా? ప్రతి కుండలోనూ కనిపించేటువంటి ప్రతిబింబం వేరువేరుగా, లేకపోతే సూర్యుడు వేరు, లేకపోతే ఆ సూర్యుడే ప్రతి కుండలోనూ విడివిడిగా మారిపోయి వచ్చారా అంటే అలా కాదు. అదే ఉపమానం ప్రకారంగా భగవంతుడు కూడా ఎన్ని జీవరాశులు ఉన్నాయో అన్ని జీవరాశుల్లోనూ పరమాత్మగా ఉన్నారు. ఏ విధంగా అయితే 100 కుండల్లో 100 కుండ నీటి కుండల్లో ఏ విధంగా అయితే సూర్యుడి యొక్క ప్రతిబింబం కనిపిస్తుందో అదే విధంగా ప్రతి జీవరాశిలోనూ పరమాత్ముడు ఉన్నారు అని ఇచ్చిన వసగబడినటువంటి ఉపమానం చక్కగా పోసిగినది. సూర్యుడు భూమికి అనంత దూరంలో ఆకాశమునందు స్థితుడై ఉన్నప్పటికీ ఇంటి మూలనున్నటువంటి నీటి కుండలో దాని ప్రతిబింబము గాంచవచ్చు. గదిలో అంధకారం ఉన్నను మరియు సూర్యుడు అనంత దూరమున ఆకాశ స్థితుడై ఉన్నను జలమందలి సూర్య బింబమునకు గదిలోని అంధకారమును నశింపజేయి. అదే విధముగా భగవానుని సన్నిధిని అతని శక్తి యొక్క ప్రతిబింబము ద్వారా విశుద్ధ భక్తుడు ప్రతి దాని అందును అనుభూతమనర్చుకునగలడు. అగ్ని యొక్క ఉనికిని వేడిమి మరియు వెలుతురు ద్వారా అవగతం చేసుకున్నట్లు భగవానుని సర్వత్రా అతని శక్తి విస్తారము ద్వారా తెలుసుకునవచ్చును. విష్ణు పురాణమునందు తెలుసు అని తెలుపబడినది. సూర్యుడు భూగోళమునకు అనంత దూరంలో నెలకొని ఉన్నప్పటికీ సూర్యకాంతిని ప్రతిబింబమును గాంచగలిగినట్లుగా భగవానుని ఉనికిని ముక్తాత్ముడు సర్వత్రా గాంచగలుగును అని ఈశోపనిషత్తు యందు కూడా ధృవపరచబడింది. అంటే ఈశోపనిషత్తులో కూడా మనకి ఇదే విషయాన్ని చెప్పబడింది, భగవంతుని యొక్క శక్తి సర్వత్రా చూడగలిగినటువంటి వాడు ముక్త పురుషుడు అని చెప్తున్నారు. ఏవం త్రివృదహంకారో భూతేంద్రియ మనోమయై స్వాభాసైర్లక్షితో అనేన సదాభాసేన సత్యదృక్ ఆత్మదర్శి అయిన వాడు ఆ విధముగా తొలుత త్రివిధముగు అహంకారమునందు పిదప దేహము ఇంద్రియములు మనస్సునందు ప్రతిబింబితమగును. ఈ దేహమే నేను అని బద్ధజీవుడు తెలపోయగా నేను ఈ దేహాన్ని కాదు ఆత్మను అని ముక్తాత్ముడు తెలపోయిను. ఈ నేను అనునది అహంకారము. ఈ దేహము నేను లేదా ఈ దేహమునకు సంబంధించినది నాది అనే భావనయే విద్యాహంకారము అని పిలువబడింది. కానీ మనుజుడు ఆత్మదర్శి అయినప్పుడు తాను దేవదేవుని నిత్య సేవకుడును అని భావించను. ఆ భావనయే నిజమైనటువంటి అహంకారం. మొదటి భావన త్రిగుణాంధకారమైనటువంటి సత్వరజస్తమో గుణాల తోటి కప్పబడినటువంటిది అని త్రిగుణాంధకారమైనటువంటి ఉన్నటిది కాగా రెండవది విశుద్ధ సత్వ గుణమునందు నెలకొని ఉండను. అహంకారమును వర్జించవలను కానీ భావము విద్యాహంకారమును త్యజించవలనియే కానీ నిజమగు అహంకారమును ఎల్లప్పుడూ నిలిచియే ఉండను. నిజమైనటువంటి అహంకారం వేరు, విద్యాహంకారం వేరు. అహంకారం లేకుండా ఉండదు. సో అయితే మన యొక్క విద్యాహంకారాన్ని అహంకారంగా మార్చుకోవాలి. సో నిజమైనటువంటి అహంకారం ఏమిటి అంటే నేను ఆత్మస్వరూపుడిని, నేను భగవంతుడి యొక్క సేవకుడిని అని తెలుసుకోగలగడం, అది నిజమైనటువంటి అహంకారం. విద్యాహంకారం అంటే నేను ఈ శరీరాన్ని, ఈ శరీరానికి సంబంధించింది మొత్తం నాది అనుకోవడం విద్యాహంకారం. కాబట్టి విద్యాహంకారాన్ని త్యజించడము అంటే దాని అర్థం అహంకారాన్ని కూడా త్యజించడం అని కాదు. అహంకారాన్ని ఉండాలి. అహంకారం ఏంటిది ఇక్కడ మీనింగ్ అంటే నిజమైనటువంటి అహంకారం అంటే మన యొక్క నిజస్థితిని తెలుసుకోగలిగి ఉండాలి. బద్ధస్థితి యందు భౌతిక విషయములలో జీవునికు గల తాదాత్మ్యము పవిత్రము కావించి భగవానునితో సంబంధమును ఏర్పరచవలెను. భక్త స్థితి యందు జీవుడు ప్రతి దానిని తన ఇంద్రియ భోగాంతము గ్రహించను. కానీ ముక్త స్థితి యందు అతను ప్రతి దానిని శ్రీకృష్ణ సేవార్థమై అంగీకరించను. కనుకనే కృష్ణ భక్తి భావన జీవుని యొక్క నిజమైనటువంటి ముక్త స్థితి అని చెప్పబడినది. లేనిచో భౌతిక పరిధి నుండి లేదా శూన్య భావముతో లేదా నిరాకార వాదముతో వస్తు గ్రహణము త్యాజ్యము రెండును విశుద్ధాత్మకు అసంపూర్ణ స్థితిలై ఉన్నవి. అంటే ముక్త స్థితిలో ఉన్నటువంటి వాడు అన్నిటినీ భగవంతుడి కోసమే ఉపయోగించడం కోసం అనుకుంటాడు.
ఎవరైతే బద్ధస్థితిలో ఉంటారో వాళ్ళు ఏమనుకుంటారు, ఉన్నదంతా భౌతిక ప్రకృతిలో లభించేదంతా మన ఇంద్రియాలను తృప్తిపరచుకోవడం కోసం అని అనుకుంటారు. అది బద్ధస్థితిలో ఉన్నటువంటి వాడికి, బద్ధస్థితిలో లేనటువంటి వాడికి ఉన్నటువంటి తేడా, భౌతిక పరిధిలో ఉన్నటువంటి వాడికి తేడా. ఆ విధంగా భౌతిక పరిధిలో ఉండడం వల్ల అంటే భగవంతుడే లేడు కాబట్టి భగవంతుడికి సంబంధించిన ఏది లేదు, భగవంతుడి కోసం అర్పించడానికి ఏమీ లేదు అనేటువంటి భావన శూన్యవాద స్థితి అనమాట. సో అలాంటి శూన్య భావంతో, నిరాకార వాదంతో మనం వస్తువుల్ని తీసుకోకూడదు అని చెప్తున్నారు. లేదా వస్తువుల్ని వదిలేయడం అంటే గ్రహించడం, లేదా వస్తువులు ఇచ్చేయడం, ఈ రెండూ కూడా అసంపూర్ణ స్థితి అని చెప్తున్నారు. అంటే ఆ భావంలో చేసేటువంటిది ఏదైతే ఉందో అది అసంపూర్ణమైనటువంటి స్థితి. విశుద్ధాత్మను అవగతము చేసుకోవడం ద్వారా మనుడు ప్రతి దానిని భగవాను ప్రతిబింబముగా గాంచగలను. ఆ సందర్భమున ఒక పటిష్టమగు ఉదాహరణము వసగబడుచుండు. బద్ధజీవుడు ఒక సుందరమగు గులాబీ పువ్వును గాంచినప్పుడు తన ఇంద్రియ ప్రీతికే ఆ సుగంధమయ పుష్పములను వాడుకొనవలనని తలచుచుండు. అది ఒక రకమైనటువంటి దృష్టి. కానీ ముక్త జీవుడు మాత్రం అదే పుష్పమును భగవానికి ప్రతిబింబముగా గాంచును. ఆ సుందరముగు పుష్పము భగవత్ శక్తి చేతనే సాధ్యమైనదే కనుక అది అతనికే చెందినట్టుది. దీనిని అతని సేవ ఎందే వినియోగించవలను అని అతడు తలపోయిను. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నారండి, ఒక అందమైనటువంటి పువ్వును చూస్తే బద్ధజీవుడు ఏం చేస్తాడు అంటే ఆ అందమైనటువంటి పువ్వు యొక్క స్మెల్ బాగుంది కాబట్టి నేను దాన్ని తీసుకొని నేను నా స్మెల్ నా ఇంద్రియ భోగం చేసుకోవాలి అని ఆలోచిస్తాడు. కానీ ఒక భక్తుడు అలాంటి అందమైనటువంటి పువ్వును చూసినప్పుడు ఏమనుకుంటాడండి, అంటే ఈ అందమైనటువంటి పువ్వుకి ఈ అందం ఎక్కడి నుంచి వచ్చింది, భగవంతుడు ఇచ్చారు కాబట్టి ఈ అందమైనటువంటి పువ్వుకి, ఈ అందానికి కారణమైనటువంటి భగవంతుడికే ఈ పువ్వు చెందుతుంది అని చెప్పేసి ఆ ముక్త జీవుడు, ఆ నిజమైనటువంటి శుద్ధ భక్తుడు ఆ పువ్వుని భగవంతుడికే అర్పిస్తారు అని చెప్తున్నారు. అదే రీతి భగవానుడి ప్రతిబింబమును మనుషుడు తన ఇంద్రియములు మనస్సు దేహమునందు గాంచవచ్చు. అటువంటి సరి అయినటువంటి దృష్టితో అతను సమస్తమును భగవత్ సేవ యందు వినియోగించగలడు. భగవత్ సేవ యందు సమస్తము వినియోగించిన వాడు లేదా వాటిని అన్నిటినీ భగవత్ సేవ యందు వినియోగింపగోరువాడు ఏ స్థితి యందునూ ముక్తాత్మునిగానే పరిగణింపబడినడు. భక్తి రసామృత సింధువునందు తెలుపబడినది అట్టి వాడే సత్య దర్శనమును కావించినట్టి వాడు. అంటే మనకు ఉన్నటువంటి సామర్థ్యాలు ఏదైతే మనసు బుద్ధి దేహము ఇవన్నీ కూడా ఇంద్రియాలు ఇవన్నీ కూడా భగవంతుడికి ప్రతిబింబము అని గనక మనం భావించగలిగినప్పుడు అప్పుడు మనం సరి అయినటువంటి దృష్టిలో ఉన్నట్లు, అప్పుడు మనకు ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా భగవత్ సేవకి ఉపయోగిస్తాము. అలా భగవత్ సేవలో ఉన్నటువంటి వాడు ముక్తాత్ముడు. అదే విషయాన్ని భక్తి రసామృత సింధులో కూడా చెప్పబడింది. అలాంటి వాళ్ళని సత్య దర్శనము కావించినటువంటి వాడు అని అంటారు. అంటే నిజం తెలుసుకున్నటువంటి వాడు. భూత సూక్ష్మేంద్రియ మనోబుద్ధి యాదిష్యాహం నిద్రయా భూత సూక్ష్మేంద్రియ మనఃబుద్ధి ఆదిశూయిహ నిద్రయా మళ్ళీ చెప్పండి. ఇది భూత సూక్ష్మేంద్రియ మనోబుద్ధి ఆదిశూయిహ నిద్రయా లీనేష్వసతి వినిద్రో నిరహంక్రియః భక్తుల పంచభూతములయందు ఇంద్రియార్థములయందు ఇంద్రియములయందు మనోబుద్ధులయందు లీనమై ఉన్నట్లు గోచరించినను మేల్కొని ఉన్న వానిగను విద్యాహంకార దూరుడిగను తెలుసుకునవలను. అంటే మనం భక్తుని చూసినప్పుడు అందరిలానే ఉన్నట్లు కనిపిస్తాడు మనకి. ఏంటి భక్తుడికి భక్తుడు కాని వాడికి తేడా ఏంటి అనేది అర్థం కాదు. భక్తుడు కూడా రోజు ఆఫీస్కి వెళ్తాడు, భక్తుడు కూడా రోజు తింటాడు, 3 సార్లు తింటాడు, 2 సార్లు తింటాడు, ఎన్నిసార్లు తింటాం శరీరానికి అవసరమో అన్నిసార్లు తింటాడు. భక్తుడు కూడా అందరితో మాట్లాడుతుంటాడు, భక్తుడు కూడా భౌతికమైనటువంటి కార్యకలాపాల్లోనే ఉన్నట్లుగా మనకి కనిపిస్తాడు. కానీ
భక్తుడికి అభక్తుడికి తేడా ఏమిటి అనేటువంటి విషయం మనకి ఎప్పుడు తెలుస్తుంది అని అంటే విద్యాహంకారానికి దూరం అవడం వల్ల తెలుస్తుంది అనేటువంటి అన్ని కూడా చేస్తూ ఉండి కూడా ఆయన మనస్సు బుద్ధి ఈ రెండు కూడా భగవంతుడి మీద లగ్నం చేసి చేస్తారు సో అంటే ఒక మనిషి యొక్క మనసులో భావన ఎలా ఉంది అనేటువంటి విషయం ఆయన చేసేటువంటి కర్మలను చూస్తే అర్థం కాదు ఆ కర్మల్ని ఏ భావనలో చేస్తున్నాడు అనేటువంటి ఆ తెలుసుకుంటే అది అది ఆయన భక్తుడా ఆ భక్తుడు కాదా అనేటువంటి విషయం అప్పుడు అర్థమవుతుంది ప్రస్తుత దేహమందే మనుషుడు ఏ విధముగా ముక్తిని పడయగలను అనుటకు భక్తి రసామృత సింధువు నందు రూపగోస్వామి వసిగినటువంటి వివరణకు ఈ శ్లోకమున మరింత విఫలమగు వివరణము వసగబడినది. సత్యదృక్ అయినటువంటి జీవుడు బాహ్యమునకు పంచభూతములతోనూ పంచన్మాత్రలతోనూ దశేంద్రియములతోనూ మనోబుద్ధులతోనూ తాదాత్మ్యము చెంది ఉన్నట్లు గోచరించను మేల్కాంచి ఉన్నవాడిగానే మరియు విద్యాహంకారము నుండి విడివడి ఉన్నవాడిగానే భావించబడదు. ఇచ్చట లీనము అనే పదము ప్రధానమైనది. నిరాకార బ్రహ్మ తేజమునందు లీనమగుటనే మాయావాద తత్వవేత్తలు ఉపదేశించారు. అది వారి చరమగమ్యం. అటువంటి లీనము కూడా ఇచ్చట పేర్కొనబడేది. కానీ ఆ విధముగా లీనమైనప్పటికీ జీవుడు తన వ్యక్తిత్వమును నిలుపుకొనగలడు. ఆకు పచ్చని రంగుగల పక్షి పచ్చని చెట్టు మీద వాలినప్పుడు పచ్చని రంగులలో లీనమైపోయినట్లు గోచరించినను వాస్తవమునకు అది తన వ్యక్తిత్వమును మాత్రం కోల్పోవదు. జీవగోస్వాముల వారు ఈ ఉదాహరణను వసిల్లింది. అదే విధముగా భౌతికత్వమునందు కానీ ఆధ్యాత్మికత ఎందు కానీ లీనమైనటువంటి జీవుడు తన వ్యక్తిత్వమును కోల్పోవడు. తాను దేవదేవుడు నిత్య సేవకుడు అని తెలుసుకున్నట్టే నిజమైనటువంటి వ్యక్తిత్వం. ఆ విషయము శ్రీ చైతన్య మహాప్రభువే తెలిపి ఉంటుంది. సనాతన గోస్వామి అడిగినటువంటి ప్రశ్నకు బదులుగా మహాప్రభువు జీవుడు శ్రీకృష్ణుని యొక్క నిత్య దాసుడు అని స్పష్టముగా పలికారు. జీవాత్మ తన అంశయ్యానని శ్రీకృష్ణ భగవానుడు సైతము భగవద్గీత ఎందు ధృవపరిచినాడు. మూలాన్ని సేవించటానికే అంశము ఉద్దేశించబడినది. అదియే వ్యక్తిత్వము. భౌతిక అస్తిత్వమున జీవుడు అసత్తుతో తాదాత్మ్యము చెంది ఉన్నప్పుడు అది ఆ రీతిని ఉండదు. జీవుని స్థూల దేహము పాంచభౌతికమైనట్టుంది. అతని సూక్ష్మదేహము మనస్సు బుద్ధి అహంకారము కలుషిత చైతన్యములతో తయారైనట్టు. అతని ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు కలవు. ఈ విధముగా అతడు అసత్తుతో తాదాత్మ్యం అంటే భౌతిక పదార్థంతో తాదాత్మ్యము చెంది కానీ ఈ రీతి చతుర్విశంతి తత్వములతో లీనమై ఉన్నప్పుడు అతడు భగవాను నిత్యదాసునిగా తన వ్యక్తీకరణను నిలుపుకొనగలడు. ఆధ్యాత్మిక జగత్తునందున్నను లేదా భౌతిక జగత్తునందున్నను అట్టి సేవకుడు ముక్తాత్మునిగానే భావించబడదు. ప్రామాణికులైనటువంటి వారి వివరణము కూడా అదే విషయము ఈ శ్లోకం నందు ద్రోపది. అంటే సత్యదృక్ అంటే ఎవరైతే నిజాన్ని తెలుసుకున్నారో అలాంటి జీవుడు అని. అంటే సత్యదృక్ అంటే ఏంటంటే మొత్తం కూడా భగవంతుడికి సంబంధించినటువంటిది. మనం కూడా ఆయన యొక్క స్థితి అంటే ఆయన స్థితిని ఏ విధంగా మార్చుకోవాలి అంటే మొత్తం కూడా భగవంతుడితోటే సంబంధించింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే మనము ఈ బాహ్య ప్రపంచ పంచభూతాలతోటి ఓకే 10 ఇంద్రియాలతోటి కలిసి ఉన్నాము. అంటే మనము భగవంతుడి యొక్క అంశలం. ఎప్పుడైనా సరే అంశ అంటే ఇప్పుడు మన శరీరంలో ఒక భాగం అనుకోండి. అంశ అంటే ఏంటంటే ఇప్పుడు మన చెయ్యో కాలో లేకపోతే ముక్కో మూతో ఏదో ఒకటి ఇవన్నీ కూడా మన శరీరంలో ఒక భాగం. అలానే మనం అందరం కూడా భగవంతుడిలో భాగం. మరి మన శరీరంలో ఉన్నటువంటి ఏ భాగమైనా కానీ ఉద్దేశం ఏమిటి అంటే శరీరానికి సేవ చేయటం. అలానే మనం కూడా భగవంతుడి యొక్క అంశలుగా మన అంశ యొక్క కర్తవ్యం ఏమై ఉండాలి అంటే భగవంతుడికి సేవ చేయటమే మన యొక్క కర్తవ్యమై ఉండాలి. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి లీనమైపోవడం గురించి తత్వవేత్తలు మాట్లాడుతుంటారు. ఇక్కడ లీనము అనేటువంటి పదం వచ్చింది. ఈ లీనం అనేటువంటి పదానికి మాయావాదం చెప్పేటువంటి వాళ్ళు ఏం చెప్తారు అంటే భగవంతుడిలో ఐక్యమైపోవడమే పూర్ణత్వం, అదే అత్యుత్తమైనటువంటి ముక్తి అని చెప్తారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, లీనమైపోవడము అని అంటే దాని మీనింగ్ అలా కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక చెట్టు మీద అంటే పచ్చని చెట్టు మీద పచ్చని రామచిలకలు వాలితే దాని అర్థం అక్కడ రామచిలక కనిపించదు. చెట్టు ఆకుల మధ్యలో రామచిలక రంగు చెట్టు ఆకుల రంగు ఒకే రకంగా ఉండడం వల్ల ఆకుల రంగులో రామచిలక కనిపించకపోతే అక్కడ రామచిలక చెట్లు లీనమైపోయినట్లు కాదు.
రామచిలకకు కూడా తన అస్తిత్వం అనేది ఉంటుంది. సో ఆ అస్తిత్వమే కోల్పోవడం అనేటువంటిది లీనమైపోవడం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు అన్నమాట. అంటే భగవద్ధామానికి మనం వెళ్ళిపోయినా కానీ మనకి ఒక అస్తిత్వం ఉంటుంది. ఆ అస్తిత్వం ఏమిటి అనేటువంటి విషయాన్ని సనాతన గోస్వామి చైతన్య మహాప్రభువుని అడిగినప్పుడు, నేను ఎవరు అనేటువంటి విషయాన్ని అడిగినప్పుడు, అప్పుడు సనాతన గోస్వామి ఆయనకి చెప్తారు, జీవుడు కృష్ణుడికి దాసుడు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. నిత్యదాసుడు అనేటువంటి విషయాన్ని చెప్పారన్నమాట. అంటే జీవాత్మ శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశే, జీవాత్మ శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశే అయినప్పుడు మరి ఆ అంశ యొక్క కర్తవ్యం ఏమై ఉంటుంది అంటే భగవంతుడికి సేవ చేయడం, భగవంతుడికి నిత్యదాసుడుగా ఉండడం. సో ఎప్పుడైతే మనం ఈ భౌతిక జగత్తులో ఉండి కూడా భగవంతుడికి నిత్యదాసులుగా ఉండగలుగుతామో అప్పుడు మనం ముక్త పురుషుడుగానే అవుతాం. మంతజ్ ఇక్కడికి ఈరోజుకి హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ. ఎస్ మంతజీ. ప్రభుజీ, మనం ఈరోజు 27వ అధ్యాయం 8వ శ్లోకం నుండి స్టార్ట్ చేసాము. కపిలదేవుడు ఇంకా ఏం చెప్తున్నాడంటే, అందరితోటి కలిసిపోవాలి, ఆధ్యాత్మిక జీవనం నడిచే వారిలో అందరితో అంటే ఆధ్యాత్మిక జీవనం ఎవరైతే ఉంటారో వాళ్ళలో కలిసిపోతే చాలా బాగుంటుంది అని. మళ్ళీ అవసరానికి మించి మనము తినరాదు, మితంగా తినాలి, అది కూడా ప్రకృతి ద్వారా సులభంగా లభించే వస్తువులు మాత్రమే తినాలి అని. మళ్ళీ ఏకాంతవాసం ఉండాలంటే మనస్సు భగవంతునిలో లీనం చేసుకునేటట్టు ఉండాలి అని. మళ్ళీ అదేవిధంగా అందరికీ ఇష్టపడేవాడిలా ఉండాలి, అందరితో శాంతి స్వభావుడై ఉండాలి, మైత్రి స్వభావంను కలిగి ఉండాలి, మళ్ళీ అందరి పట్ల కరుణామయుడై ఉండాలి, కరుణ చూపించాలి అని తెలుసుకున్నాము. ఈ సంపాదన కూడా ఎంత కావాలో అంతే చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే కష్టాలు సుఖాలు అనేటివి, మంచి చెడులు అనేటివి కర్మానుసారంగా లభించేటివి. ఆ పరిస్థితులు ఆ విధంగా మనం చేసుకున్న కర్మానుసారంగా ఉంటాయి కాబట్టి ఎవరిని బ్లేమ్ చేయాల్సింది ఉండదు అని. అంటే అంటే భక్తి భావంలోనే ఉండాలి అని తెలుసుకున్నాము, భక్తి చాలా అవసరము అని. అయితే మనం తినే ఆహారం కానీ పాలు పండ్లు మనకి ఏ విధంగా అయితే భగవంతుడు కొన్ని ఇచ్చాడు, సాత్విక ఆహారం అలాంటివే తీసుకుంటే చాలా మంచిది అని తెలుసుకున్నాము. అది కూడా భగవంతుని ప్రసాదం అని, భగవంతుని ప్రసాదంగా తింటే చాలా బాగుంటుంది. అంటే సాత్విక ఆహారాన్నే తినాలి అని తెలుసుకున్నాము. అది కూడా ఆత్మవానాగిరిబేకున్నావు, అంటే ఆత్మ మనం ఆత్మ జీవిలో మనం ఉండాలి, దేవాత్మ భావనను వదిలివేయాలి అని చెప్పాలి. అంటే అది వదిలివేయాలంటే మనము నిత్యము చాలా భక్తితో జ్ఞానాన్ని అర్జించిన వాడే ఇది వదిలివేయడానికి కారణం అవుతుంది, వదిలివేయచ్చు. అదేవిధంగా మనం ఏదైనా ఈ ప్రకృతిలో గొప్ప విషయాలని ఏది చూసినా కానీ అది శ్రీకృష్ణ భగవానుడే అన్న అని అనుకోవాలి. అప్పుడే మనకు అంతర్బహిరంలో కూడా ఖుషి అనేది, ఆంతరంగికంగా కూడా ఖుషి అనేది వస్తుంది. అన్నిట్లో కూడా మనము కృష్ణుండే చూడాలి అని. ఇది కావాలంటే మనము మిథ్యాహంకారాన్ని మనలో తొలగించుకోవాలి, అదే ముక్త స్థితికి చేరుకోవాలి అని తెలుసుకున్నాము. అయితే ఈ ప్రపంచం ఇక్కడ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మాయకి కూడా మూలము శ్రీకృష్ణ భగవంతుడే. అయితే ఇంకా అదే కాకుండా మాత్రం ఆయనే మనము పూర్ణుడు అంటాం. అంటే ఆయన విభజించబడిన వాడు, ఆయన పరమాత్ముడు, అంటే ప్రతి జీవిలోనూ ఉంటాడు అని తెలుసుకున్నాము. దానికి చాలా చక్కటి ఎగ్జాంపుల్స్ తెలుసుకున్నాము. ఎగ్జాంపుల్ సూర్యుడి కూడా మనం తెలుసుకున్నాము. ఇంకా ఈ పూర్ణత్వాన్ని మనం సాధించాలంటే లీనమై అయితే నిరాకారవాదులు ఎప్పుడైనా కానీ నిరాకార జ్యోతిలో లీనమైపోవడమే పూర్ణత్వం అంటారు, కానీ అది పూర్ణత్వం కాదు. ఎప్పుడైతే జీవుడు కృష్ణునికి ఎప్పుడు నిత్య దాసుడే ఉండాలి అని, అంటే అప్పుడే మనము ముక్త పురుషులం కాగలము అని తెలుసుకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ ప్రభుజీ, ఈ ఒక ప్రశ్న. 13వ శ్లోకంలో నిజమైన అహంకారం అనగా ఏంటి ప్రభుజీ? నిజమైన అహంకారము అంటే మనము భగవంతుడి యొక్క అంశలము, భగవంతుడికి సేవ చేసేటువంటి స్థితి అని మనం తెలుసుకోవడం మాత్రం. అదే అహంకారం మాతాజీ. నిజమైనటువంటి అహంకారము అంటే
మన యొక్క నిజస్థితిని తెలుసుకోవడం. అంటే ప్రభు ప్రభుజీ ఇప్పుడు మేమేంటంటే ముందు మాకి భక్తి, ఈ సృష్టి ఏ విధంగా ఆవిర్భవించింది అసలు చిన్నప్పటి నుండి తెలియదు. భగవద్గీత ఎప్పుడైతే మేము చదవడము నేర్చుకుంటున్నామో అప్పుడే మాకు తెలిసింది దాంట్లోనే దేవాది దేవుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు అని. సో అన్ని దేవతల కన్నా ఒక ప్రయారిటీ చాలా పెరిగింది కాన్షియస్నెస్ వచ్చినప్పటి నుండి కదా ప్రభుజీ. అయితే ఇప్పుడు మేము ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఇట్లా అడాప్ట్ చేసుకొని వెళ్తున్నాం అంటే, ఒకటి ఇప్పుడు రెగ్యులర్ గా శ్రీమద్ భాగవతాన్ని వినడము, భగవద్గీతను అర్థం చేసుకోవడము, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తున్నాం కదా ప్రభుజీ. అయితే వాటికి ఇట్లా ఏమైనా లిమిటేషన్స్ లేకపోతే ఇవి కంప్లీట్ చేయాలి అట్లాంటి ఒత్తిడి ఉండదు కదా ప్రభుజీ? ఇది మా నిజమైన అహంకారం. అంటే మేము ఇప్పుడు నిజంగా ఏం తెలుసుకున్నామో దాన్ని దృఢపరుచుకుంటూ ముందుకెళ్తే కూడా ప్రాబ్లం ఉండదు కదా ప్రభుజీ? ఏది రెండు ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి. మనం మనం ఈ భౌతిక భావంలో ఉంటే, అంటే ఈ శరీరానికి సంబంధించింది నేను అని అనుకుంటూ ఉంటే అది మిథ్యాహంకారం. ఎస్ ప్రభుజీ. ఇప్పుడు స్లోగా మేము మమ్మల్ని మేము భగవంతునికి అప్పచెప్తా ఉన్నాం కదా ప్రభుజీ, అది నిజమైన అహంకారం తొలగిపోయినట్ట లేకపోతే మిథ్యాహంకారం తొలగుతున్నట్లు? ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇప్పుడు చూడండి, ప్రతిరోజు పొద్దున్నే లేవగానే తులసి మాతకి ఫస్ట్ పూజ చేయడము, నీళ్ళు వేయడం, ఇంతకుముందు మేము చేయలేదు. ఎప్పుడు బుద్ధి వస్తే అప్పుడు చేసేవాళ్ళం. సో మన మీద అప్పుడు మిథ్యాహంక అంటే భౌతిక లోకంలో ఉన్న ఈ భౌతిక బంధాల నుండి స్లోగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా ప్రభుజీ. సో అప్పుడు అహంకారం అనేది తొలగిపోతుంది, మిథ్యాహంకారం తొలగి మిథ్యాహంకారం అనేది తొలగిపోతుంది. ఎస్ ప్రభుజీ.